వీడియోలో మనం హెచ్డిఎఫ్సి క్రెడిల్లా ఎడ్యుకేషన్ లోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో అంటే ప్రాసెసింగ్ ఫీ ఎలా ఉంటుంది, లేకపోతే ఇంకా లోన్ అమౌంట్ ఎంత వరకు ఇస్తారు, ఇంట్రెస్ట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ రేట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుందా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుందా. సో డీటెయిల్గా క్లియర్గా మాట్లాడుకుందాము విత్ ఎగ్జాంపుల్స్. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే యుఎస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే వేరే కంట్రీస్ ఎలిజిబుల్ కాదా అంటే ఎస్, ఆల్మోస్ట్ లైక్ 35+ కంట్రీస్ వాళ్ళకి, లైక్ ప్రతి కంట్రీకి వాళ్ళ రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో ఇది పర్టికులర్గా యుఎస్ఏ రిగార్డింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎగ్జాంపుల్గా తీసుకొని, బికాస్ మాస్టర్స్ మనము ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి యుఎస్ఏ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా నేను లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇండియన్స్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కానీ పిహెచ్డికి కానీ లేకపోతే అదర్ కోర్సెస్కి వెళ్ళే వాళ్ళకి ఈ లోన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఈ దీనిలో మనము కొలేట్రల్ అండ్ ఆల్సో నాన్ కొలేట్రల్ టూ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాము. అండ్ కరెన్సీ అంటే మనము లోన్ ఎలా వస్తుంది అంటే మనకి ఇండియన్ రూపీస్లోనే ఇస్తారు, అండ్ ఆల్సో రీపేమెంట్ కూడా మనకి ఇండియన్ రూపీస్లోనే చేయాలి. బట్ వెరాజ్ మనము లైక్ పాస్ట్ టూ డేస్లో మాట్లాడుకున్నాం ప్రాడజీ ఫినాన్స్, అక్కడ ఏంటి మనకి ఇంటర్నేషనల్ లెండర్ అంటే ప్రాడజీ ఫినాన్స్ వాళ్ళు మనకి డాలర్స్లో ఇస్తారు లోన్ అమౌంట్, అండ్ ఆల్సో మనం పే చేసేటప్పుడు కూడా డాలర్స్లోనే పే చేయాలి. సో దిస్ ఇస్ లైక్ అ మేజర్ డిఫరెన్స్ అనమాట. అంటే హెచ్డిఎఫ్సి క్రెడిల్లా అంటే ఇట్ ఈస్ ఇండియన్ ఎన్బిఎఫ్సి అనమాట, అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. సో ప్రాడజీ ఫినాన్స్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎన్బిఎఫ్సి, ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. సో మనకి లోన్ అనేది కూడా ఇండియన్ రూపీస్లోనే ఇస్తారు, అండ్ మనం రీపేమెంట్ చేసేది కూడా ఇండియన్ రూపీస్లోనే చేస్తాము. అండ్ లోన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి అండ్ దాని తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ డేస్లో మీకు లోన్ ప్రాసెస్ అంటే ఫైనల్ రివ్యూ అనేది చెప్తారు, అంటే అప్రూవ్ చేస్తున్నారా లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారా, వాట్ ఆర్ ద రీజన్స్ అనేసి, లేకపోతే రిజెక్షన్కి రీజన్స్ చెప్తే దెన్ యూ క్యాన్, ఒక సింపుల్ రీజన్స్ అయి ఉంటే యూ క్యాన్ కరెక్ట్ ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్ అనమాట. సో దాట్ మళ్ళీ మీరు రీఅప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు అప్రూవల్ అయిపోయింది అనుకోండి, ఫైనల్ రివ్యూ అయిపోయిన తర్వాత, అప్పుడు మీకు మనీ అనేది మీ బ్యాంక్ కన్నా ట్రాన్స్ఫర్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటి అంటే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ట్యూషన్ ఫీ అనేది. మనము వై ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని కూడా మనం యూనివర్సిటీ నుంచి ఇస్తే అప్పుడు మనకి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో లైక్ ఇది క్లియర్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అంటే మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత హెచ్డిఎఫ్సి క్రెడిల్లా టీమ్ వాళ్ళు లైక్ వాళ్ళు కాల్ చేస్తారు, ఫాలో అప్ చేస్తారనమాట విత్ సమ్ క్వశ్చన్స్ స్టూడెంట్ అండ్ ఆల్సో పేరెంట్ ఎవరైతే కోఅప్లికెంట్గా ఉంటారో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనము అంటే కోఅప్లికెంట్ కొలేట్రల్ అండ్ ఆల్సో నాన్ కొలేట్రల్ సెక్యూరిటీ పెట్టినా పెట్టకపోయినా కానీ కోఅప్లికెంట్ అన్న వాళ్ళు కంపల్సరీ ఉండాలన్నమాట. బికాస్ ఇది ఇండియన్ ఎన్బిఎఫ్సి కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం కోఅప్లికెంట్ అన్న వాళ్ళు కంపల్సరీ ఉండాలి. సో స్టూడెంట్తో మాట్లాడతారు అండ్ ఆల్సో పేరెంట్తో మాట్లాడతారు. బికాస్ మనకి ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టేటప్పుడు మీ డీటెయిల్స్ అంటే అప్లికెంట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఇస్తాము అండ్ ఆల్సో కోఅప్లికెంట్ పేరెంట్ డీటెయిల్స్ ఇస్తాం కదా. సో దాట్స్ వై దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది అంటే ఒక రిప్రజెంటేటివ్ హెచ్డిఎఫ్సి క్రెడిల్లా రిప్రజెంటేటివ్ వచ్చి దే విల్ విజిట్ యువర్ హౌస్ అండ్ కలెక్ట్ సైన్డ్ అప్లికేషన్ ఫామ్ విత్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనమాట. సో వాళ్ళు మీ ఇంటికి వచ్చి అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో అప్లికేషన్ ఫామ్ మనకి లైక్ పీడిఎఫ్ ఫార్మాట్లో దొరుకుతుంది అనమాట. ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అండ్ ఆల్సో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే మాట్లాడుకుంటామో అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అవి తీసుకుంటారు. అండ్ ఆల్సో స్టూడెంట్ లైక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత లైక్ హెచ్డిఎఫ్సి క్రెడిల్లా వాళ్ళు రివ్యూ చేస్తారనమాట ఏదైతే క్రెడిట్ టీమ్ ఉంటుందో. బికాస్ అప్లికేషన్లో కోఅప్లికెంట్గా మీ పేరెంట్స్కి కానీ కోఅప్లికెంట్ అయితే కంపల్సరీ ఉంటారు కదా, సో వాళ్ళ క్రెడిట్ హిస్టరీ ఎలా ఉంది, సో అవన్నీ కూడా
వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏంటి, వాళ్ళ మంత్లీ శాలరీ ఏంటిది, అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. సో లైక్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే చేసిన తర్వాత వాళ్ళ టీమ్ రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత టు అప్రూవ్ ద ఎడ్యుకేషన్ లోన్ ఆర్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్, లైక్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు వాళ్ళకి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కానీ. దెన్ ఏంటి అంటే ఓకే మొత్తం ఇన్ఫర్మేషన్ కానీ అన్ని డాక్యుమెంట్స్ కానీ మీ సైడ్ నుంచి మీ కో-అప్లికెంట్ సైడ్ నుంచి వాళ్ళ టీమ్కి అందినాయి అనుకోండి, దెన్ ఆల్ సెట్ అనమాట. అప్పుడు టు కంప్లీట్ ద ఎడ్యుకేషన్ లోన్ అంటే లైక్ ఓకే లోన్ ట్యూషన్ ఫీ ఎక్కడికి పంపించాలి, లివింగ్ ఎక్స్పెన్సెస్ అయితే ఎక్కడికి ఏ అకౌంట్కి పంపించాలి అనేసి మీ దగ్గర నుంచి డీటెయిల్స్ అడుగుతారు అనమాట. సో యూ నీడ్ టు గెట్ ఆల్ దోస్ డీటెయిల్స్ అనమాట. ఒకవేళ ట్యూషన్ ఫీ మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకే పంపించాలి అనుకుంటే యూ నీడ్ టు గెట్ వైర్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనమాట. అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బిఫోర్ సైనింగ్ ద ఎడ్యుకేషన్ లోన్ అగ్రిమెంట్, వాళ్ళతో లోన్ అగ్రిమెంట్ సైన్ చేసే ముందు. అప్పుడు ద లోన్ అమౌంట్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ ద రిక్వైర్డ్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఎలక్ట్రానికల్లీ వాళ్ళు డిపాజిట్ చేసేస్తారు. సో దిస్ ఈస్ లైక్ అ 8-step ప్రాసెస్ అనమాట. సో మీరు చూడొచ్చు మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేస్తాము, ఫిల్ చేసిన తర్వాత హెచ్డిఎఫ్సి అఫీషియల్స్ వచ్చి మనల్ని విజిట్ చేస్తారు, దెన్ క్రెడిట్ హిస్టరీ చెక్ చేస్తారు కో-అప్లికెంట్ది, అండ్ ఆల్సో లైక్ అఫీషియల్ విజిట్స్ కో-అప్లికెంట్ లైక్ ఎంప్లాయ్మెంట్ టు వెరిఫై కెన్ సీ ద అఫీషియల్స్ విజిట్ ద అప్లికెంట్ అండ్ కో-అప్లికెంట్ టు వెరిఫై ద ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ డీటెయిల్స్. సో అంటే మీరు సబ్మిట్ చేసిన వాల్యుయేషన్ రిపోర్ట్స్ మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి మిమ్మల్ని ఎప్పుడైతే విజిట్ చేస్తారో మీ హౌస్కి వచ్చి అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. దెన్ ఇక్కడ స్టెప్ 5లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ క్రెడిట్ టీమ్ అనేది లైక్ ఎనాలిసిస్ చేస్తారు, రిస్క్ ఎనాలిసిస్ అంటే మీకు ఎంత అమౌంట్ ఇవ్వచ్చు మొత్తం రిస్క్ ఎనాలిసిస్, క్రెడిట్ హిస్టరీ తీసుకుంటారు మీదైతే మీది లేకపోతే కో-అప్లికెంట్ది క్రెడిట్ హిస్టరీ, మీ శాలరీ ఎంత కో-అప్లికెంట్ది అవన్నీ కూడా తీసుకొని వాళ్ళు రిస్క్ ఎనాలిసిస్ చేసుకొని దెన్ దే విల్ కోట్ సమ్ అమౌంట్ అనమాట, ఇంత లోన్ అమౌంట్ అయితే మేము ఇవ్వగలము అనేసి. వితౌట్ సెక్యూరిటీ ఇంత ఇస్తాము, విత్ సెక్యూరిటీ ఇంత ఇస్తాము అనేసి మీకు ఆప్షన్స్ ఇస్తారు. సో టేకింగ్ ఆల్ ద యాక్సెప్ట్స్ ఇన్ టు ద కన్సిడరేషన్ శాంక్షన్స్ అంటే హెచ్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేసిన వాళ్ళు రిస్క్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత అప్రూవ్ చేయాలి అనుకుంటే దే విల్ గివ్ యూ ఆప్షన్స్ వితౌట్ సెక్యూరిటీ ఎంత ఇస్తారు, విత్ సెక్యూరిటీ ఎంతవరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి మీ రిక్వైర్మెంట్స్ అంటే మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఏమన్నా ఫ్లాస్ కనిపించినా ఏమైనా డౌట్ వచ్చినా కానీ దే విల్ డిక్లైన్ ద ఎడ్యుకేషన్ లోన్ అనమాట. సో లైక్ వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత ఎవరైతే మనకి లోన్ ఎక్కడికి పంపించాలో ఆ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు లోన్ అమౌంట్ అనేది పంపించేస్తారు. సో ఎంత ప్రాసెసింగ్ టైం పడుతుంది అంటే మీరు డాక్యుమెంటేషన్ అన్ని కరెక్ట్గా విత్ ఇన్ టైం ఫ్రేమ్లో కనుక సబ్మిట్ చేస్తే, విత్ ఇన్ నో టైంలో సబ్మిట్ చేస్తే మీ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, బికాస్ ఫస్ట్ మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ కూడా మనము మన సైడ్ నుంచి కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు అడ్మిషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలంటే అవసరం లేదు. అడ్మిషన్ మీకు యూనివర్సిటీ అడ్మిషన్ రాకముందు నుంచి కూడా ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దాట్ మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత మీ అడ్మిషన్ లెటర్, అడ్మిషన్ ఈమెయిల్ అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట మీ సైడ్ నుంచి. అప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మీరు ముందుగానే యూనివర్సిటీకి ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ఆ టైంలోనే మీరు ఎడ్యుకేషన్ లోన్కి, ఒకవేళ మీరు హెచ్డిఎఫ్సి క్రెడిల్లాకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం దెన్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ లైక్ బిఫోర్ అనమాట. మీరు యూనివర్సిటీకి అప్లై చేసే టైంలోనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలనుకోండి. సో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది, అండ్ ఆల్సో రిస్క్ అనాలిసిస్ వాళ్ళ సైడ్ నుంచి టైం తీసుకుంటారు కదా, సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేసే ప్రాసెస్ అంతా కూడా మీకు అడ్మిషన్ వచ్చేలోపు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీరు లెటర్ అడ్మిషన్ లెటర్ ఏదైతే సబ్మిట్ చేస్తారో దెన్ విత్ ఇన్ 3-4 డేస్లో మీకు లైక్ ఈ లోన్ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అది ఒక టిప్ అనుకోవచ్చు. సో ప్రాసెసింగ్ ఫీ ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ బ్యాంక్స్తో పోలిస్తే లైక్ ఎస్బీఐ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా వీటితో పోలిస్తుంటే మనకి ప్రాసెసింగ్ ఫీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట హెచ్డిఎఫ్సి క్రెడిట్ల, బికాస్ దిస్ ఇస్ ఎన్బిఎఫ్సి ఇండియన్ ఎన్బిఎఫ్సి అనమాట. సో 1% నుంచి 1.25% అండ్ ఆల్సో ఎక్స్ట్రా 18% జిఎస్టీ అనేది ఉంటుంది అనమాట.
సో మీకు ఎంతైతే లోన్ ఇస్తారో ఆ లోన్ అమౌంట్ కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ లైక్ ప్రాసెసింగ్ ఫీ అనేది చార్జ్ చేస్తారనమాట. సో యూజువల్ గా 1% నుంచి 1.25% ప్లస్ ఎక్స్ట్రా 18% జిఎస్టీ ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ద అప్లికెంట్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్, అంటే మీరు ఎవరైతే స్టూడెంట్ అప్లై చేస్తున్నారో ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఆల్సో మీ కోఅప్లికెంట్ గా ఎవరు ఉంటున్నారో వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ కోఅప్లికెంట్ మస్ట్ ఎవరైతే మీకు కో బారోవర్ గా ఉంటున్నారో కోఅప్లికెంట్ గా వాళ్ళు ఇన్ లైక్ బ్యాంక్ అకౌంట్, ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఉండాలి విత్ చెక్ రైటింగ్ ఫెసిలిటీ. వాళ్ళకి చెక్ ఇచ్చే ఫెసిలిటీ కూడా వాళ్ళకి ఉండాలి, కంపల్సరీ అనమాట ఇది. అండ్ కన్ఫర్మ్డ్ లైక్ ముందుగానే మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ఫీ డిస్పర్స్ అంటే ఫీ లోన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే లైక్ కాలేజ్ అడ్మిషన్ అనేది కంపల్సరీ మీ సైడ్ నుంచి, అంటే అడ్మిషన్ లెటర్ విత్ ఈమెయిల్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అండ్ కోఅప్లికెంట్ టు మీట్, సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ నార్మ్స్ అన్నీ కూడా ఇన్ రైటింగ్, అండర్ రైటింగ్లో మీరు సైన్ చేయాల్సి ఉంటుంది అనమాట, మీరు అండ్ కోఅప్లికెంట్ వాళ్ళు. అండ్ కోఅప్లికెంట్ రిక్వైర్మెంట్స్ అంటే ఎవరు మనకి కోఅప్లికెంట్గా ఉండొచ్చు అంటే లైక్ ఎవరైతే మనకి పేరెంట్స్ అంటే మ్యాండేట్ లైక్ కోఅప్లికెంట్ అన్న వాళ్ళు ఇండియాలో వర్క్ చేస్తూ ఉండాలన్నమాట టు సపోర్ట్ యువర్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్. సో కోఅప్లికెంట్గా ఎవరు ఉండొచ్చు, మెయిన్గా ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, సిస్టర్ కూడా మ్యారీడ్ అయి ఉండాలి, ఆర్ స్పౌస్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కూడా మీకు కోఅప్లికెంట్గా ఉండొచ్చు. సో లైక్ ఇన్ వెరాస్ కోఅప్లికెంట్స్ ఇన్కమ్ వుడ్ బి కన్సిడర్డ్ అనమాట, అంటే మీకు లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఇస్తారు అవన్నీ కూడా, అంటే మీ లోన్ అమౌంట్ ఎంత ఇవ్వాలి అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఈ కోఅప్లికెంట్ యొక్క ఇన్కమ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. సో కోఅప్లికెంట్ వాళ్ళు కూడా యూనిట్ టు ప్రొవైడ్ ఫ్రమ్ యువర్ సైడ్, అంటే అప్లికెంట్ సైడ్, కోఅప్లికెంట్ సైడ్ మీ రిలేషన్ ఏంటి అనేది డాక్యుమెంట్ రూపంలో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కోఅప్లికెంట్ టు ప్రొవైడ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ టు ఎస్టాబ్లిష్ దేర్ రిలేషన్షిప్ విత్ ద స్టూడెంట్. సో మీ పేరెంట్ అయితే పేరెంట్ అంటే లైక్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే డిఫరెంట్ అడుగుతారనమాట, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ రిలేషన్షిప్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీకు ఫాదర్ కానీ ఇన్ కేస్ లైక్ ఫాదర్, మదర్, బ్రదర్ ఇలాంటి రిలేషన్స్ ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి అనుకుంటే దెన్ మీకు ఫాదర్, మీకు మ్యారేజ్ అయితే ఫాదర్ ఇన్ లా మీ అత్తమామలు కానీ లేకపోతే మీ లైక్ తోడుకోడళ్ళు ఉంటారు కదా సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సో ఆ వాళ్ళు కూడా ఉండొచ్చు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఉండొచ్చు, ఫస్ట్ కజిన్స్ కూడా మీకు కోఅప్లికెంట్గా ఉండొచ్చు అనమాట. ఎప్పుడు మీకు ఫాదర్, మదర్, బ్రదర్ ఇలాంటి వాళ్ళు మీకు హెల్ప్ఫుల్గా అంటే ఎవరు కోఅప్లికెంట్గా లేకపోతేనే ఇన్ దాట్ కేస్ వాళ్ళు నెక్స్ట్కి వీళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. అండ్ కొలేటరల్గా ఏం పెట్టచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్యూరిటీ పెడుతున్నారు అనుకోండి హెచ్డిఎఫ్సి క్రెడిలాలో, సో హెచ్డిఎఫ్సి క్రెడిలాలో సెక్యూరిటీ పెట్టి మీరు లోన్ తీసుకుంటున్నప్పుడు ఏమేమి పెట్టుకోవచ్చు అంటే మోబైల్ అంటే లైక్ మోబైల్ అండ్ ఆల్సో లిక్విడ్ అసెట్స్ పెట్టుకోవచ్చు, రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే హెచ్డిఎఫ్సి క్రెడిల్లాలో ఫిక్స్డ్ డిపాజిట్ ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట సెక్యూరిటీగా. అండ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి కవర్ చేస్తారు అంటే, సో ఇది ఎన్బిఎఫ్సి కాబట్టి, ఇండియన్ ఎన్బిఎఫ్సి కాబట్టి దే కవర్ ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్సో లైక్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇంకా ఎనీ ఎక్స్ట్రా ఫీ అంటే మీరు ల్యాప్టాప్ పర్చేస్ చేయడానికి అన్ని కూడా కవర్ చేస్తారనమాట. అండ్ లోన్ అమౌంట్ ఎంత వరకు ఇస్తారు అంటే మనకి మినిమం 1 lakh, మ్యాక్సిమం అమౌంట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఏంటి అంటే 20 to 40 lakhs వరకు వితౌట్ ఎనీ సెక్యూరిటీ మీరు కొలేటరల్ పెట్టకుండా మీకు ఇస్తారు. కొలేటరల్ పెడితే దాట్ లోన్ అమౌంట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ 50 to 60 lakhs వరకు మీ కొలేటరల్ అంటే మీ కొలేటరల్ సెక్యూరిటీ వాల్యూని బట్టి వాళ్ళు లోన్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో ఇంకా ఎక్సెప్షనల్ కేసెస్ అంటే మీరు సెక్యూరిటీ వాల్యూ ఎక్కువ పెట్టారనుకోండి, సో 1 crore ఎక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట ఛాన్సెస్. బట్ వితౌట్ సెక్యూరిటీ అయితే మ్యాక్సిమం 40 lakhs వరకు ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఎప్పుడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీట్ అయ్యి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా సబ్మిట్ చేసినప్పుడు మ్యాక్సిమం 40 lakhs వరకు ఇస్తారు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే
లైక్ 11% నుంచి మాక్సిమం 14% 15% వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే హెచ్డిఎఫ్సి క్రెడిలాస్ సిబిఎల్ఆర్ అంటే క్రెడిలాస్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ ప్లస్ స్ప్రెడ్ వాల్యూ అనేసి ఉంటుంది అన్నమాట. సో ఆ రెండు కలుపుకొని మీకు పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ప్రెసెంట్ మినిమం పర్సంటేజ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే 11.8% అనమాట. దట్ ఈస్ లైక్ కరెంట్ సిబిఎల్ఆర్ అంటే సిబిఎల్ఆర్. అండ్ స్ప్రెడ్ వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ లైన్ లో మాట్లాడుకున్నాము. అండ్ సో సిబిఎల్ఆర్ కూడా టైం టు టైం వేరీ అవుతూ ఉంటుంది అనమాట. మీ ఇంట్రెస్ట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే హెచ్డిఎఫ్సి సిబిఎల్ఆర్ ప్లస్ స్ప్రెడ్ వాల్యూ ఆ రెండు యాడ్ చేసిన తర్వాత వచ్చిన పర్సంటేజ్ మీకు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అనమాట. సో అంటే స్ప్రెడ్ వాల్యూ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ on the risk of a profile, risk profile of the case which vary on the account number of factors meeda depend ay untad anamata. Ee spread value ane ante mee applicant yokka academic background, employability ante meeru select chesukunna course ki employment chances ela unnai, and also selected university and country, ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు, ఏ యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకున్నారు, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ కోర్స్కి ఎంప్లాయబిలిటీ అంటే ఫ్యూచర్లో ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి, అండ్ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కో బారోవర్ అంటే మీకు ఎవరైతే కో అప్లికెంట్గా ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ స్ట్రెంగ్త్ ఏంటి, లోన్ రీపేమెంట్ క్యాపబిలిటీ అంటే ఎంత రీపే చేయగలరు పర్ మంత్, అండ్ క్రెడిట్ హిస్టరీ ఎలా ఉంది మీది కానీ మీ కో అప్లికెంట్ వాళ్ళది కానీ, అండ్ కొలేటరల్ లైక్ కొలేటరల్ పెడుతున్నారా అంటే సెక్యూరిటీ పెడుతున్నారా లేదా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేసుకొని ఆ స్ప్రెడ్ వాల్యూ అనేది డిసైడ్ చేస్తారనమాట. సో మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది హెచ్డిఎఫ్సి క్రెడిల్లా సిబిఎల్ఆర్ అని ఉంది కదా, ప్రెసెంట్ అయితే 11.8% ఉంది ప్లస్ స్ప్రెడ్ వాల్యూ అని ఉంది కదా, ఆ స్ప్రెడ్ వాల్యూ అనేది ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎక్స్ట్రా మీకు ఒక 3% ఆర్ 4% కూడా ఛార్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని డిసైడ్ చేసుకుని ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని ఆ స్ప్రెడ్ వాల్యూ అనేది డిసైడ్ చేస్తారు. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అంటే లైక్ మీది అండ్ ఆల్సో మీకు కో అప్లికెంట్గా ఎవరు ఉంటున్నారో వాళ్ళది. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలి అన్నమాట. అండ్ ఫోటో ఐడీస్, సో ఫోటో ఐడీస్ ఏమన్నా మనం సబ్మిట్ చేయవచ్చు లైక్ పాన్ కార్డ్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి ఇవి కూడా మనము ఫోటో ఐడి కింద సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో రెసిడెన్స్ ప్రూఫ్ కింద మీది అండ్ కోఅప్లికెంట్ని రెసిడెన్స్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ ఇవి సబ్మిట్ చేయొచ్చు రెసిడెన్స్ ప్రూఫ్గా. అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ మనము లైక్ ప్రింటెడ్ లెటర్ అనేది మనకి పంపిస్తారు, I-20 అన్న లైక్ పంపే పెట్టచ్చు, లేకపోతే కనుక మనకి సాఫ్ట్ కాపీ పంపిస్తారు, లేకపోతే మనకి అఫీషియల్గా కూడా ఇంటికి కొరియర్ చేస్తారు. సో I-20 కొరియర్ చేస్తారు అండ్ ఆల్సో అడ్మిషన్ లెటర్స్ కూడా కొరియర్ చేస్తారు. బట్ రీసెంట్ టైమ్స్లో ఆన్లైన్ అవుతుంది కాబట్టి డ్యూ టు కోవిడ్, సో మీకు PDF ఫార్మాట్లో పంపిస్తారు అనమాట. అది మీరు ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ కింద సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో లాస్ట్ 8 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట కో అప్లికెంట్ది లాస్ట్ 8 మంత్స్ది. సో మేక్ షూర్ టు ఇంక్లూడ్ ద బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్, అంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ అయితే ఆ పర్టికులర్ బిజినెస్ అకౌంట్ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్స్ లాస్ట్ 8 మంత్స్ స్టేట్మెంట్స్ కావాలి. ఒకవేళ వాళ్ళు సాలరీడ్ ఎంప్లాయీ అయితే వాళ్ళు ఆ పర్టికులర్ బ్యాంక్ వల్ల లాస్ట్ 8 మంత్స్ కావాలి అనమాట. అండ్ ప్రొఫెషనల్ రిసీప్ట్స్ ఆర్ క్రెడిటెడ్ ఎవ్రీ మంత్. సో ఇన్కమ్ ప్రూఫ్స్గా ఏం సబ్మిట్ చేయాలి అంటే సాలరీడ్ ఎంప్లాయీ అయితే అంటే మీ కోఅప్లికెంట్ కనుక సాలరీ అంటే వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అనమాట, జాబ్ చేస్తున్న వాళ్ళు, లేటెస్ట్ 3 సాలరీ స్లిప్స్ ఆర్ సాలరీ స్లిప్ సర్టిఫికేట్ ఆన్ ఎంప్లాయీస్ అంటే ఆ పర్టికులర్ కంపెనీ నుంచి మీ కోఅప్లికెంట్ అంటే మీ పేరెంట్స్, మీ ఫాదర్ కోఅప్లికెంట్గా ఉన్నారనుకోండి, మీ ఫాదర్ ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ యొక్క 3 లాస్ట్ 3 సాలరీ స్లిప్స్ అయినా కానీ సాలరీ సర్టిఫికేట్ కానీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో లాస్ట్ 2 ఇయర్స్ లైక్ ITR ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్ 2 ఇయర్స్ ఎనీ అదర్ ఇన్కమ్ ప్రూఫ్ దట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద అబౌ డాక్యుమెంట్ అంటే ఇది తప్పితే వాళ్ళు ఇంకొకటి వేరేవి యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ ఏదైనా మీ దగ్గర అంటే ఏదైనా అంటే
ఇంకా ఏమన్నా కావాలి అంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ కో-అప్లికెంట్ కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ బిజినెస్ ప్రొఫెషనల్ అయి ఉంటే వాళ్ళు టూ ఇయర్స్ లాస్ట్ టూ ఇయర్స్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలి, అండ్ ఆల్సో లాస్ట్ టూ ఇయర్స్ సర్టిఫైడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే సిఏ చార్టెడ్ అకౌంట్ నుంచి వాళ్ళు స్టేట్మెంట్స్ అనేవి తెచ్చుకోవాలన్నమాట. అంటే వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ గురించి మొత్తం కూడా సిఏ స్టేట్మెంట్ అనేది లాస్ట్ టూ ఇయర్స్వి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఆఫీస్ అంటే వాళ్ళకి యూటిలిటీ బిల్లు కానీ టైటిల్ డీడ్ అంటే లీజింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు బిజినెస్ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు ఎక్కడ ఉంది వాళ్ళ ఆఫీస్ ఆఫీస్ యొక్క అంటే ఇదన్నీ కూడా మనకి కో-అప్లికెంట్ లైక్ సెక్యూర్ అంటే కో-అప్లికెంట్ నాన్ అంటే నాన్ కొలేటరల్ సెక్యూరిటీ ఏం పెట్టకపోయినా కో-అప్లికెంట్ యొక్క ఈ ప్రూఫ్స్ అయితే కంపల్సరీ సబ్మిట్ చేయాలన్నమాట. సో వాళ్ళకి ఆఫీస్ ఉందనుకోండి ఫిజికల్ ఆఫీస్, దాని పర్టికులర్ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఒకవేళ మీరు కో-అప్లికెంట్ అంటే సెక్యూరిటీ పెడుతున్నారు అనుకోండి, సో ఈ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ తరపు నుంచి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫ్లాట్ కానీ హౌస్ కానీ లేకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అంటే ప్రాపర్టీ టైటిల్ డీడ్ లైక్ 7/12 ఎక్స్పాక్స్ లైక్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సో ఇవన్నీ కూడా అంటే అండ్ ఆల్సో లింక్డ్ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఎన్ఓసి అడుగుతారు. సో ప్రతిదీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అలాట్మెంట్ లెటర్ అడుగుతారు. సో ఇవన్నీ కూడా మీరు ఒకవేళ కొలేటరల్ పెట్టే ఆలోచనలో ఉంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ రీపేమెంట్ హాలిడే అంటే రీపేమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే లైక్ మీరు కోర్స్ చదువుతున్నప్పటి నుంచి కూడా వీళ్ళు రీపేమెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు లోన్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ విల్ బి ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు లోన్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అంటే మీకు ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయింది, మీ ట్యూషన్ ఫీ అనేది యూనివర్సిటీకి పంపించారు, అప్పటి నుంచే మీకు లోన్ రీపేమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ టెన్యూర్ ఏంటి అంటే మాక్సిమం ఎంత వరకు కట్టచ్చు అంటే 12 ఇయర్స్ వరకు కట్టచ్చు అన్నమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంట్రెస్ట్ అనేది కూడా అంటే మీకు డ్యూరింగ్ ద కోర్స్ టైం మీరు చదువుకునేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ డిస్బర్స్మెంట్ అనేది ఇండియన్ రూపీస్ లో ఉంటుంది. ట్యూషన్ ఫీ అనేది వాళ్ళు ఇన్స్టిట్యూషన్ అంటే యూనివర్సిటీకే పంపిస్తారు, అండ్ ద ట్యూషన్ ఫీ విల్ బి లైక్ సెమిస్టర్స్ వైజ్ వాళ్ళు యూనివర్సిటీకి పంపిస్తారు అన్నమాట ఫీ అనేది. అండ్ ఏదైతే అదర్ ఎక్స్పెన్సెస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ద లోన్ అమౌంట్ రిలేటెడ్ టు అదర్ ఎక్స్పెన్సెస్ విల్ బి లైక్ అవి మీరు రిక్వెస్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీ పర్సనల్ అకౌంట్కి పంపించమంటే మీ పేరెంట్స్ కో-అప్లికెంట్గా ఎవరు ఉంటారో వాళ్ళ అకౌంట్కి పంపిస్తారు, లేకపోతే మీరు యుఎస్లో ఉంటారు కాబట్టి యుఎస్ అకౌంట్కి మీ అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఏది లివింగ్ ఎక్స్పెన్సెస్కి అదర్ ఎక్స్పెన్సెస్కి ట్యూషన్ ఫీ కాకుండా, ట్యూషన్ ఫీ అయితే డైరెక్ట్లీ యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తారనమాట. మీరు ఏదైతే వైర్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారో యూనివర్సిటీ తీసుకొని ఆ పర్టికులర్ అకౌంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మనకి ఇండియన్ ఎన్బిఎఫ్సి ఇండియన్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము ప్రాడిజీ ఫినాన్స్ దట్ ఈస్ లైక్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఎన్బిఎఫ్సి కాబట్టి మనకి అది దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్ అనేది జీరో అనమాట. బట్ వేరాస్ ఇక్కడ ఏంటి అంటే ట్యాక్స్ బెనిఫిట్ అనేది మనకి సెక్షన్ 80E కింద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద మనము పర్ ఎవ్రీ ఇయర్ లోన్ ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా ఎడ్యుకేషన్ లోన్ కి, సో ఆ ఇంట్రెస్ట్ కి మనకి ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఆన్ వాట్ బేసిస్ ద ఎగ్జెంప్షన్ ఈస్ క్లైమ్డ్ ట్యాక్స్ పేయర్ కెన్ క్లైమ్ అంటే మీ కో-అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్యాక్స్ పేయర్ అయి ఉండొచ్చు కదా, సో వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ కి పర్ ఇయర్ ఇంట్రెస్ట్ కి వాళ్ళు ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ ఇంట్రెస్ట్ లోన్ అమౌంట్ మీద ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అనమాట. సో ఈ లింక్ యూజ్ చేసుకొని మీరు ట్యాక్స్ అంటే ఎడ్యుకేషన్ లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నారు, మీరు ఏ ట్యాక్స్ స్లాబ్ కింద వస్తారు, 10%, 20%, 30% స్లాబ్ కింద వస్తారా, మీ రేట్ ఆఫ్ అంటే ఎడ్యుకేషన్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, సో ఆ మూడు కనుక మీరు మీ సైన్ నుంచి ఎంటర్ చేస్తే మీకు లైక్ ఎంత లైక్ టోటల్ ఇంట్రెస్ట్ పే అంటే 1 lakh పే చేస్తారు. సో ట్యాక్స్ ఎంత సేవ్ చేసుకుంటారు, 10,000
ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఎంత పే చేశారు? 89,700 పే చేశారు. సో మీరు ఎఫెక్టివ్ 10% ఇంట్రెస్ట్ పడాల్సింది, మీకు 8.97%కి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. బికాస్ మీరు 10,300 అనేది సేవ్ చేసుకున్నారు కాబట్టి. సో ఇట్లా మీరు మీరు కట్టే ఇంట్రెస్ట్కి మీరు ట్యాక్స్ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఎవరు? మీరు కోఆప్లికెంట్, మీకు ఎవరైతే కోఆప్లికెంట్ ఉంటారో వాళ్ళు. ఈ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ లింక్ ఉంది, అది యూజ్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు డిఫరెంట్ వాల్యూస్తో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, మనకి ప్రీవియస్ స్లైడ్స్లో చూసాము ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళు సింపుల్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తారు అనేసి. లైక్ హియర్ యూ క్యాన్ సీ ద ఇంట్రెస్ట్ రేట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్. బట్ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం క్లియర్గా చదవకపోతే మాత్రం యూ విల్ బి అట్ హై రిస్క్ అనమాట. వాళ్ళు బికాస్ మనము వీళ్ళ వన్ ఆఫ్ ద రూల్ ఏంటి, వన్ ఆఫ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మీరు డ్యూరింగ్ ద కోర్స్ టైం కూడా రీపేమెంట్ అనేది అంటే ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఎప్పుడైతే మీకు ఫస్ట్ సెమిస్టర్లో ట్యూషన్ ఫీ వేస్తారో అప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి కూడా మీరు రీపేమెంట్ అనేది చెయ్యాలి అనేసి మాట్లాడుకున్నాము వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం. సో లైక్ ఆ రీపేమెంట్ కనుక మీరు చేయలేదు అనుకోండి, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్లియర్గా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. లైక్ యూజువల్లీ బ్యాంక్స్ ఆస్క్, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు బ్యాంక్స్ ఏమిటి, మీరు మీ కోర్స్ అయిపోయినాక మీరు ఇంట్రెస్ట్ పే, అదే మీరు రీపేమెంట్ స్టార్ట్ చేయొచ్చు అంటారు. బట్ హెచ్డిఎఫ్సి క్రెడిల్లా ఆస్క్ మీ టు పే అట్లీస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ డ్యూరింగ్ ద కోర్స్. ఎందుకు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయమంటుంది హెచ్డిఎఫ్సి క్రెడిల్లా అంటే, లైక్ ఇట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. హెచ్డిఎఫ్సి క్రెడిల్లా ఆఫర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్స్, బట్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ టర్మ్స్ అన్ని వాడుతున్నారు. సో కాంపౌండింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్స్ ఫినాన్షియల్ బర్డెన్ అండ్ అన్నెసరీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టు హ్యావ్ లైక్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పడితే చాలా బర్డెన్ పెరుగుతుంది స్టూడెంట్ మీద పేరెంట్స్ మీద. దాట్స్ వై మేము ఇంట్రెస్ట్ అనేది కట్టమనేసి అడుగుతున్నాము స్టార్ట్ కోర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటున్నారు. సో మీరు కనుక కోర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కట్టలేదు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అనేసి వాళ్ళ ఉద్దేశం అనమాట. మనకి క్లియర్ టర్మ్స్లో చెప్పకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో దేర్ ఫోర్ హెచ్డిఎఫ్సి క్రెడిలా ప్రొడక్ట్స్ రిక్వైర్ అట్లీస్ట్ ద ఇంట్రెస్ట్ పేమెంట్ ఆన్ ద లోన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ పీరియడ్. సో మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs వాళ్ళ దగ్గర తీసుకున్నారు, అండ్ లైక్ 10% ఇంట్రెస్ట్తో 10 lakhs అనేది ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు. సో మీకు 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది? 1 lakh ఇంట్రెస్ట్ పడుతుంది. ఏది? 10 lakhs కి 10% ఇంట్రెస్ట్ కింద, 10% రేట్ కింద 1 lakh అనేది ఫస్ట్ ఇయర్కి మనకి 1 lakh ఇంట్రెస్ట్ పడుతుంది కదా. సో ఆ 1 ఇయర్లో మీరు ఆ 1 lakh ఇంట్రెస్ట్ అనేది ఇన్స్టాల్మెంట్స్లో పే చేయలేదు అనుకోండి, మీకు సెకండ్ ఇయర్కి ఎంత అమౌంట్ పడుతుందో తెలుసా? 10 lakhs plus 1 lakh ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ అవుతుంది అనమాట. సో 11 lakhs, టోటల్ 11 lakhs కి ఇంట్రెస్ట్ పడుతుంది. సో సెకండ్ ఇయర్ నుంచి 11 lakhs కి ఇంట్రెస్ట్ పడుతుంది. సో 11 సెకండ్ ఇయర్లో కూడా మీరు ఇంట్రెస్ట్ పే చేయలేదు అనుకోండి, ఇంకొక 1 lakh యాడ్ అవుతుంది. అంటే 11 lakhs plus 1 lakh 12 lakhs కి ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది మీకు. సో ఇది క్లారిటీ మీరు క్లియర్గా ఆలోచించుకోవాలి. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఒకవేళ మీరు ఆ ఇంట్రెస్ట్ అనేది మంత్లీ పే చేయకపోతే అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా ఇట్లా చెప్తున్నారనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మేము డ్యూరింగ్ ద కోర్స్ టైం ఇన్స్టాల్మెంట్స్లో కట్టమంటున్నాము అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి మేము అలా అడుగుతున్నామని వాళ్ళు డైరెక్ట్గా చెప్పట్లేదు. బట్ దిస్ ఇస్ వాట్ అంటే మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు పేపర్స్ అన్ని సైన్ చేసేటప్పుడు అన్ని పేపర్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. బట్ మనము యాజ్ ఎ స్టూడెంట్ కానీ యాజ్ ఎ కోఆప్లికెంట్గా మనం ఇవన్నీ ఆలోచించాం కదా, దాట్స్ వాట్ మేక్ లైక్ దాట్స్ వాట్ బెనిఫిట్స్ దెమ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ పైన ఎగ్జాంపులే తీసుకున్నాము, 10 lakhs కి 10% ఇంట్రెస్ట్ రేట్ కింద మనకి 1 ఇయర్కి 1 lakh ఇంట్రెస్ట్ పడుతుంది. బట్ మీరు ఆ 1 lakh ఇంట్రెస్ట్లో
30,000 పే చేశారు, ఇంకొక 70,000 ఇంట్రెస్ట్ అనేది మీరు పే చేయలేరు ఫస్ట్ ఇయర్ లో. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ 10 lakhs కి ఈ 70,000 అనేది యాడ్ అవుతుంది. 70,000 యాడ్ అయ్యి లైక్ ఆ మొత్తానికి కలిపి, మొత్తం అమౌంట్ కలిపి ఇంట్రెస్ట్ తో కలిపి మీకు ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ టోటల్ వాల్యూకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట. సో అది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అన్నమాట, కాంపౌండ్. బట్ మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇలా చేయరన్నమాట. వాళ్ళకి ఏంటంటే మనకి ఏదైతే ప్రిన్సిపల్ వాల్యూ 10 lakhs మనం తీసుకున్నాం కదా, ఆ లోన్ అమౌంట్ మీదే మనకి ఇంట్రెస్ట్ అనేది పడుతూ ఉంటుంది అనమాట ప్రతి ఇయర్. ఏదైతే ఫస్ట్ ఇయర్లో 1 lakh ఉంటుంది కదా, అది మనము విడిగా ఆ 1 lakh అనేది మనకి ప్రిన్సిపల్ అమౌంట్లో యాడ్ అవ్వదు, కాంపౌండింగ్ అవ్వదు అనమాట ఏది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో. బట్ ఇది ఎన్బిఎఫ్సి కాబట్టి ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హెచ్డిఎఫ్సి క్రెడిల్లా ఎడ్యుకేషన్ లోన్, అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ, ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.